వాట్ ఎ ఫీల్ ఇన్ ద ట్యూన్. నేను ఎప్పుడు అంటుంటానే ట్యూన్లో దమ్ము ఉంటే అసలు వేరే ఏమీ వినపడదు మనకి వెనకాలని. అలాంటి పాటల్లో ఇదొకటి గొప్ప ఉదాహరణ. ఏఆర్ రెహమాన్ గారి హ్యాట్స్ ఆఫ్, అకాడమీ అవార్డు విన్నర్. అందరికీ నమస్కారం, శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారుడు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, గురుభ్యో నమః. ఈ పాట నన్ను ప్రేమించాననమాట తాలూకా స్వర విశ్లేషణలో రెండో భాగానికి మీ అందరికీ స్వాగతం. ఇక్కడ చరణం మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే అంత చక్కటి గమకాలు, అంత చక్కటి ప్రయోగాలు, సంచారాలు, రాగం. ముఖ్యంగా మొదటి భాగంలో చెప్పాను, కొంచెం కాపీ ఛాయలు కనబడతాయి. అలాగే మొదలు ఎత్తుగడే మనకి శివరంజని నోట్స్ ఏమో అనిపిస్తుంది. అలాగే ఇక్కడ చరణంలో మనకి కానడ, అలాగే చారుకేసి, ఆయన బహుశా చాలా ఇష్టమైన రాగాలు అనుకుంటాను, ఈ రెండు రాగాల యొక్క ఛాయలు కూడా కనబడతాయి. అంటే మైనర్ స్కేల్తో పాటుగా ఈ పాటలో మనకి ఇవన్నీ కూడా కనబడతాయి. సో ఇందాక అన్నాను కదా వీడియో మొదట్లో, ట్యూన్లో ఎప్పుడైతే బాణీలో ఎప్పుడైతే దమ్ముందో మనకి వెనకాల అసలు రిధమ్, ఇండియన్ రిధమా, వేరే టైప్ ఆఫ్ రిధమా, లేకపోతే బేస్ గిటార్ ఉందా, గిటార్ ఉందా, కార్డ్స్ ఉన్నాయా, కీబోర్డ్ యూస్ చేశారా, లేకపోతే ఆబ్లిగేటివ్ స్ట్రింగ్స్ యూస్ చేశారా, ఇవేమీ అసలు వాటి మీద దృష్టి వెళ్ళదు మనకి. నేను గమనించాను ఈ పాట వింటుంటే. సో ట్యూన్ ఎప్పుడైతే దమ్ముందో దానికి వేరే ఎటువంటి అలంకరణ అక్కర్లేదు అనమాట. అటువంటి గొప్ప ట్యూన్స్లు ఇది ఒకటి. యా సో సుజాత గారు పాడతారు మొదటి చరణం. మొదటి భాగంలో చెప్పినట్టు చూసుకోండి, గా ఒకటి, నీ ఒకటి, నీ వన్ నీటు వస్తాయి, గావన్ గాటు వస్తాయి ఇక్కడ. ఎస్ అంతే, ఈ రెండు మీరు గమనించండి. ఇక్కడ గావన్, సారీ ఇప్పుడు ఘాటు వచ్చింది, ఇక్కడ ఘాటు, వెంటనే మళ్ళీ గావన్ చూడండి. నీవన్ తర్వాత మళ్ళీ నీవన్ వచ్చింది ఇక్కడ కూడా. అయిందా మళ్ళీ ఫస్ట్ లైన్ పాడతారు. తర్వాత సమరి విమరి మళ్ళీ నీటు గమనించాలి మీరు. సమరి విమరి నేని స తర్వాత సమరి రే గమ ప ప గ గ గ గ రి స స మాగిళ్ళం చూసారా పక్క స్వరంతో, అట్లా అంటేనే కరెక్ట్గా వస్తుంది. నీవన్ ఇక్కడ నీవన్ గమకం ఇచ్చారు. ఏ మళ్ళీ ఇదే లేను చిన్న సంగతి. సరే మగ మగ ఇక్కడ రీస అనేది నాలుగు సార్లు, ఇందాక మూడు సార్లు. రీస 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 రీస
మళ్ళీ దావానికి వచ్చారు, అంటే ఫస్ట్ లైన్ ఉందే ఆ ప్లేస్కి వచ్చారన్న ఉద్దేశం. పా నుంచి గా స్లైడ్, ఇందాక దాకి గమక ఉంది, ఆ గమక అయిపోయాక పాకి వచ్చారు, పా నుంచి గాకి స్లైడ్ చేశారు. ఇక్కడ చూడండి కన్నడ రాగ ప్రయోగం, సరి మగ 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 మరి సరి నుంచి మళ్ళీ సాకి స్లైడ్ చేస్తారు రెండోసారి. మీ వన్ దావన్ గా టూ జరి ఈసారి పాక వెళ్ళారు. కన్నడ రాగంలో చాలా ముఖ్యమైన ప్రయోగం అది. అనేసి సరి సరి దావన్. సో ఎప్పుడైతే ఘాటు వచ్చింది నీవన్ దావన్ మావన్ చారుకేసి, నాకు కొంచెం దీనికి దగ్గరగా ఉండదు ఈయన కంపోజిషనే. ప్రేమికుడు సినిమాలో ఉంటాయి, ఎస్ ఆయన దగ్గర కాబట్టి రెండింటికి చిన్న పోలికలా కనబడింది నాకు, ఎస్ అంతే. సో మొత్తం విడివిడిగా చెప్పేసాను కాబట్టి ఇప్పుడు చివరిలో మళ్ళీ ప్లే చేస్తాను కొంచెం స్లోగా. దానికన్నా ముందు కొన్ని విశేషాలు చెప్పుకోవడం అయితే కదా, మొట్టమొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అయిన తర్వాత జాయిన్ అవ్వండి, మెంబర్స్ అవ్వండి, సభ్యులు అవ్వండి ఈ ఛానల్లో. దానివల్ల ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్సు ఇప్పటికే మొత్తం అప్లోడ్ చేసి ఉన్నాము, ఆ బిగినర్స్ కూడా చూసి చక్కగా ఆ వీడియోలన్నీ నేర్చుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో మొన్న ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము, ఇప్పుడు ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది, చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. ఏంటంటే అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లో అద్భుతమైనటువంటి ఫ్లూట్ బిట్స్, చక్కటి పాటల్లో అద్భుతమైన ఫ్లూట్ బిట్స్ ఎట్లా ప్లే చేయాలని చెప్పి మా వాళ్ళు ఒక యాంగిల్ కూడా దానికి కెమెరా షూట్ చేయడం ఒకటి పెట్టారు, చాలా ఆసక్తికరంగా వచ్చిందన్నమాట. సో ఎవరైనా మిస్ అవుతున్నారేమో వెంటనే ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, అదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి 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 పూర్తిగా మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా వినండి, చూడండి. నేను మాట్లాడేది, చెప్పేది, పాడేది, వాయించేది క్షుణ్ణంగా గమనించండి. అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ కానీ లేకపోతే మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ సరిగా అవ్వట్లేదని చాలామంది చెప్తున్నారు, చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు. జాయిన్ అవ్వడం సులువుగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి, సరేనా. ఇప్పుడు పాట ఒకసారి మళ్ళీ స్లోగా చూపిస్తాను చూడండి మొత్తం అంతా.
రీచ్ దాసలయ్యాడు. ఓకే, సో ఈ భాగంలో ఇంతవరకే. మళ్ళీ రేపటి 3వ మరియు ఆఖరి భాగంలో కలుద్దాం. అంతవరకు చక్కగా పాట ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.